మరొకసారి ఈ బైబిల్ తరగతులకి నేను ఆహ్వానం పలుకుతున్నాను ఏమాత్రం మనం సమయం వ్యర్థం చేయకుండా నేరుగా మనం వాక్య అధ్యయనంలోకి మనం వెళ్దాం మనం ధ్యానించుకుంటున్న విషయం ఏంటి అనేది మరొకసారి మనం చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం మనం ధ్యానించుకుంటున్న విషయం దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ గురించి మనం వాటి యొక్క తీరుతెన్నులను అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతంలో ఒక సంఘర్షణ వచ్చింది అది దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న ఒక విశ్వవ్యాప్త సంఘర్షణ ఆ సంఘర్షణ యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం ఆ విధంగా చేస్తూ పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతంలో ఐదు ప్రధాన సంఘటనలు ఉన్నాయి ఈ ఐదు ప్రధాన సంఘటనల్లో నుంచి మనము ఈ సంఘర్షణ యొక్క తీరుతెన్నులను ప్రతి సంఘటనని క్షుణ్ణంగా తెలుసుకొని ధ్యానించడం ద్వారా ఈ ఐదు సంఘటనలని నేర్చుకొని వాటిలో నుండి వాటి ద్వారా దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ ఎటువంటిది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మనం ఆ ఐదు సంఘటనలో మొదటి సంఘటన అయిన ఆదాము హవ్వలు ఏదేను నుండి ఏదేను తోట నుండి వెలివేయబడిన సంఘటన చూసుకున్నాం అలాగే ఇస్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి వచ్చి నిర్గమమై వాగ్దాన దేశానికి పయనించిన ఆ సంఘటనని కూడా తెలుసుకున్నాం మూడవదిగా ఇస్రాయేలీలు వాగ్దాన భూమిలోకి వచ్చి నివసించిన తర్వాత వారి పాపం చేసినప్పుడు దేవుడు వారిపైన తీర్పు తీర్చి ఉగ్రత చూపించి దేవుని ఉగ్రత వారిపైకి వచ్చి వారు బబులోను చెరలోనికి వెళ్ళిన సంఘటన ఆ ఈ మూడవ సంఘటనలో మనం కొనసాగుతూ ఉన్నాం వీటి ఈ సంఘటన తర్వాత యేసు ప్రభు యొక్క శిలువ మరణం తర్వాత యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఈ రెండు సంఘటనలు చూసుకొని ఈ ఐదు సంఘటనల్లో నుండి దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ ఎటువంటిది అనే విషయం మనం తెలుసుకుంటున్నాం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి గత వారం ఎక్కడ ముగించామో అక్కడ నుంచే మరలా మనం ప్రారంభించుకుందాం బబులోను చెరలోనికి ఇస్రాయేలీలు కొనిపోబడిన సంఘటన దానిని మనం ధ్యానిస్తున్నాం ఈ గడిచిన ఈ వారంలో ఈ ఆదాం హవ్వల గురించి చూసుకున్నప్పుడు కానీ అలాగే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి నిర్గమమైనప్పుడు కానీ అలాగే ఇస్రాయేలీలు బబులోను చెరలోనికి కొనిపోబడినప్పుడు కానీ ఈ మూడిటి ద్వారా మనం తెలుసుకున్న కొన్ని కీలక విషయాలు ఏంటంటే ఏదెను వనములో ఆదాము హవ్వలకి ఏమి జరిగిందో అటువంటి సంఘటనలే ఏదేను వనంలో ఆదాము హవ్వలు ఏ విధంగా చేశారో వారు చేసిన దానికి ప్రతిస్పందనగా దేవుడు ఏం చేశాడో అక్కడ ఏం జరిగిందో అటువంటి విధమైన సంఘటనలే మాటి మాటికి ఇస్రాయేలీల లేకపోతే దేవుని ప్రజల చరిత్రలో మాటి మాటికి జరుగుతూ వచ్చాయి అనే సత్యాన్ని అనే ఒక కీలకమైన సత్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో మనం ఉన్నాం కాబట్టి ఈ విషయం మీరు మర్చిపోవద్దు గతంలో జరిగినటువంటి సంఘటనలే తర్వాత కూడా పునరావృతం అయ్యాయి పరిశుద్ధ గ్రంథంలో ఈ ఈ కీలకమైన విషయం మనం గుర్తుంచుకోవాలి పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఏ విధంగా ఇస్రాయేలీల నిర్గమం కూడా ఆదాం హవ్వలు చేసిన పాపంతో పోలి ఉందో లేకపోతే ఏ విధంగా బబులోను చెరలోనికి ఇస్రాయేలీలు కొనిపోబడడం అనేది ఏ విధంగా ఆదాం హవ్వలు ఏదైనా వనములోంచి తరిమివేయబడ్డారో అదే విధంగా ఇస్రాయేలీలు కూడా వాగ్దాన భూమిలో నుంచి తరిమివేయబడ్డారు బయటకి సో ఈ విషయాలు మనం చాలా వాక్యం చూసుకుంటూ మనం నేర్చుకున్నాం గత వారం క్లాసులు మీరు రికార్డింగ్ వింటే మీకు ఇంకా స్పష్టంగా అది తెలుస్తుంది కాబట్టి పోయిన వారం మనం కొన్ని వాక్యం హోషేయ గ్రంథం రెండో అధ్యాయంలోని కొన్ని వాక్యాలు చూసుకొని అక్కడితోటి మనం ముగించడం జరిగింది పోయిన వారం తరగతి అక్కడ ఏం చూసామంటే దేవుడు వారిని అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ వారితో ప్రేమగా మాట్లాడి అక్కడ నుండి వారిని
తోడుకొని వచ్చి వారికి ద్రాక్ష చెట్లను ఇస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏ విధంగా అయితే అరణ్యంలోనికి దేవుడు నిర్గమకాండంలో ఇశ్రాయేలును కొనిపోయి అక్కడ వారిని ఆకర్షించి వారితో ప్రేమగా మాట్లాడి అక్కడి నుండి వారికి వాగ్దాన భూమిని అనుగ్రహించినట్లుగానే సేమ్ టు సేమ్ అదే విధంగా బబులోను చెరలోనికి కొనిపోబడినప్పుడు కూడా దేవుడు వారిని ఆ విధంగా బబులోను చెర అనేది వారికి ఒక అరణ్యం వంటిది అక్కడికి తోడుకొని పోయి అక్కడ వారితో ప్రేమగా మాట్లాడి తిరిగి మరలా వారిని వాగ్దాన భూమికి చేరుస్తాను అనేది హోషేయ ప్రవక్త మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఏ విధంగా అయితే 70 మంది మోషే పైకి అలాగే 70 మంది నాయకుల పైకి పెద్దల పైకి మోషేతో పాటు ఉన్న పెద్దల పైకి పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాడు. ఏ విధంగా అయితే దేవుడు మోషేకి మరియు మోషేతో పాటు ఉన్న నాయకులకి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, అదే విధంగా దేవుడు భవిష్యత్తులో సమస్త శరీరులపై ఆయన ఆత్మని కుమ్మరించనై ఉన్నాడు. ఇది ఒక నూతన పరిశుద్ధాత్మ యొక్క నూతనమైన అనుభవం భవిష్యత్తులో పొందుకుంటారు అనేది యోవేలు గ్రంథంలో మనం చూస్తాం. 2:28-32 చూసుకున్నట్లయితే అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది ఏమని, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఏ విధంగా అయితే మోషే దినాలలో పరిశుద్ధాత్మని దేవుడు వారిపైకి అనుగ్రహించాడో అదే విధమైనది మరలా అంత్యకాలంలో జరుగుతుంది, జరిగిన సంఘటనలే మరలా జరగబోతున్నాయి అనేది ప్రవక్తలు గ్రహించడం జరిగింది. ప్రవక్తలు గ్రహించి గతంలో దేవుడు జరిగించినట్లుగానే భవిష్యత్తులో జరిగించనై ఉన్నాడని వారు ప్రవచించడం జరిగింది. ప్రవక్తల గ్రంథాలని అర్థం చేసుకోవడానికి ఇది ఒక కీలకమైన విషయం, మనం మనసులో పెట్టుకోవాలి. అలాగే హోషేయ గ్రంథం 2:15 చూసినట్లయితే అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇస్తాను అంటే బబులోను చెర నుండి వారు తిరిగి వచ్చినప్పుడు అది ఏ విధంగా ఉంటుందంటే వాగ్దాన భూమిని మరలా నూతనంగా స్వతంత్రించుకునేటట్లుగా అది ఉంటుంది. ఏ విధంగా అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చి వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారో అదే విధంగా బబులోను చెరలోనికి పోయిన ఇశ్రాయేలీలు కూడా దేవుని యొక్క వాగ్దానం చేయబడిన ఆ భూమిలోకి మరలా వస్తారు అనే పోలికని హోషేయా చూపిస్తున్నాడు. అంతేకాకుండా యెషయా గ్రంథం 51:3 అలాగే యెహెజ్కేలు గ్రంథం 36:35 చూసినట్లయితే ఆ స్వతంత్రించుకోబడబోయే వాగ్దాన భూమి, ఏ వాగ్దాన భూమిని అయితే మరలా ఇశ్రాయేలీలు రెండోసారి స్వతంత్రించుకోబోతున్నారో, రెండవసారి అంటే బబులోను చెర నుండి వచ్చి మరలా ఇశ్రాయేల్లోకి వచ్చినప్పుడు సంగతి, లేకపోతే మొదటిసారి ఎప్పుడు నిర్గమకాండంలో జరిగింది వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడం, రెండవసారి ఎప్పుడు బబులోను చెర నుండి వచ్చి తిరిగి వచ్చినప్పుడు. కాబట్టి ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడం అనేది ఏదేని వనములో ఉండడంతో పోలుస్తున్నారు ప్రవక్తలు. పరిశుద్ధ గ్రంథము ఇశ్రాయేలీలు వాగ్దాన భూమిలోకి రావడాన్ని ఆదాము హవ్వలు ఏదేను వనములో ఉన్న సంఘటనతోటి పోల్చారు. కాబట్టి మనం ఎటువైపు నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని చూసినా చివరికి ఆ మొదటి 2-3 పేజీల్లోకే మరలా ఆ దాని వైపుకే పరిశుద్ధ గ్రంథం అంతా చూపిస్తుంది. కాబట్టి ఆది కాండంలోని పరిశుద్ధ గ్రంథం యొక్క 2-4 పేజీల్లో ఏం జరిగిందో తెలియకపోతే, దాని యొక్క అర్థమేంటో తెలియకపోతే తర్వాత పరిశుద్ధ గ్రంథంలో జరిగింది ఏది కూడా అర్థం కాదు.
ఇంకో విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలోని ఆది కాండంలోని ఆ మొదటి 2-3 అధ్యాయాల్లో జరిగిన దానితో లింక్ చేసుకుంటూ మిగిలిన పరిశుద్ధ గ్రంథాన్ని చదవకపోతే పరిశుద్ధ గ్రంథం రాపించడంలోని దేవుని యొక్క అసలు ఉద్దేశం మనకి ఏమాత్రం అర్థమయ్యే అవకాశం లేదు. ప్రవక్తలు మాటి మాటికి ప్రవక్తలు ఏదైన వనముతో ఆదామ హవలతో పోల్చడం జరిగింది. ఉదాహరణకు యెషయా గ్రంథం 51:3 చూసుకుందాం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. యెషయా ఎవరికి రాస్తున్నాడంటే బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలీయులకు. దావీదు సొలొమోను కాలం అయిపోయిన తర్వాత బబులోను చెరలోనికి కొనుకోబడ్డ ఇశ్రాయేలీయులతో యెషయా ప్రవక్త అంటున్న ప్రవచనం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. ఈ మాట గుర్తుంచుకోవాలి. దాని పాడైన స్థలములను ఏ విధంగా చేస్తున్నాడు అంటే, దేవుడు ఆ పాడైన స్థలాలని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలెనగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత నాదమును దానిలో వినబడును. స్పష్టంగా, చాలా స్పష్టంగా యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, మరలా ఆ ఏదెను, ఆ ఏ మనుషులు ఏ ఏదెను వనమునైతే కోల్పోయారో, ఆదిలో ఉన్న దేవుని చిత్తాన్ని, దేవుని సృష్టిని ఏ విధంగా ఏ సృష్టినైతే మనుషులు కోల్పోయారో, తిరిగి మరలా దాన్ని పునఃస్థాపితము, పునర్నిర్మితము చేసే ప్రయత్నంలో దేవుడున్నాడు. మొదట ఉండిన స్థితి వంటి స్థితిలోనికి దేవుడు నడిపించాలనే దేవుని చిత్తము ఛాయారూపకంగా, ఛాయామాత్రముగా, ఒక సూచనాత్మకంగా మనకి దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథం 36:35 పాడైన భూమి ఏదెను వనం వలె ఆయననియు, పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. పాడైన భూమి ఏదెను వనం వలె అయిపోయిందని జనులు చెప్పుకుంటారంట. అలాగా యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్త కూడా మరలా ఏదెను వనమునే గుర్తు చేసుకుంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయుల ప్రవక్తలు చేసిన పని ఏంటి? ప్రవక్తల పరిచర్య ఏంటి? వాటి తీరుతెన్నులు ఏంటి? ప్రవక్తలు చేసిన పని ఏంటంటే, గడచిన కాలములో ఇశ్రాయేలీయులకి ఏ సంఘటనలు అయితే సంభవించాయో, ఏ పరిస్థితుల గుండా వారు వెళ్ళారో, వాటిని ఒక నమూనాగా ప్రవక్తలు తీసుకొని భవిష్యత్తును వారు ప్రవచించారు. గతంలో జరిగిన వాటిని, అంటే ఏదెను వనంలో ఆదాము హవ్వలకి ఏం జరిగిందో, నిర్గమకాండంలో ఇశ్రాయేలులకి ఏం జరిగిందో, ఈ సంఘటనల్ని ఆధారం చేసుకొని ఇటువంటి సంఘటనలే భవిష్యత్తులో కూడా జరగనై ఉన్నాయి అని ప్రవక్తల యొక్క ప్రవచన సారాంశం. దేవుని ఉద్దేశం ఏంటంటే, సృష్టిని మరల పునఃస్థాపితం, దాని యొక్క మొదటి స్థితికి పునఃస్థాపితం చేద్దామని, అంతకంటే ఇంకా మహిమ గల విధంగా చేద్దామనే దేవుని ఉద్దేశం. ఆ విధంగా ఒక పరిశుద్ధ గ్రంథానికి జరుగుతున్న వృత్తాంతానికి ఒక ఐక్యత ఉంది. సరే, మంచిది. కాబట్టి మనకు స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే, దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ, ఆదాము హవ్వలు ఏదైనా వనములో మొదలైన ఆ సంఘర్షణ, ఆ స్టోరీ అంతటితోటి అయిపోలేదు. అదే వృత్తాంతము కొనసాగుతుంది. మాటి మాటికి అటువంటి విధమైన సంఘర్షణలే జరుగుతూ వచ్చాయి. కాబట్టి ఇంతటితోటి ఆ ఏదైనా వనం, బబులోను చెరలోనికి ఇస్రాయేలీలు కొనిపోబడిన సంఘటన యొక్క లోని సత్యాలు, లోతైన సత్యాలు మనం తెలుసుకున్నాం. అంతటితోటి అది అయిపోతుంది. తర్వాత సంఘటన వచ్చి యేసు ప్రభు సిలువ వేయబడిన సంఘటన. దీనిలో ఏం జరిగింది? ఇప్పటి వరకు మనం నేర్చుకున్న సంఘటనలన్నీ కూడా యేసు ప్రభు సిలువ మరణాన్ని అర్థం చేసుకోవడానికి. యేసు ప్రభు ఎందుకు సిలువపై మరణించాడు, ఆయన మరణం యొక్క భావం ఏంటి
ఆయన మరణం ద్వారా ఏం జరిగింది అనే విషయాలు ఏదెన వనములో నుండి మనకి ఇవన్నీ తెలుస్తాయి. అలాగే నిర్గమ కాండంలోంచి, అలాగే బబులోను చెర నుంచి యేసుప్రభు యొక్క సిలువ మరణం యొక్క భావం. ప్రభువు ఏం కోరుకున్నాడు? తన శిష్యులు తనను అర్థం చేసుకోవాలని, అలాగే తాను సిలువ వేయబడక ముందు మరియు పునరుద్ధానం చెందిన తర్వాత రెండు సార్లు కూడా యేసుప్రభు వారికి బోధించాడు. యేసుప్రభు సిలువ మరణం పొందక ముందు, అలాగే తాను పునరుద్ధానం చెందిన తర్వాత ఈ రెండు సార్లు కూడా శిష్యులకి యేసుప్రభు బోధించాడు. ఏం బోధించాడు? మీరు నన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన ఎవరో అంటారు కదా, ఒక దగ్గర పరిశుద్ధ నూతన నిబంధన గ్రంథంలో ఒక చోట ఉంటుంది, ఈయన ఎవరో, అపవిత్రాత్మలు కూడా ఈయనకి లోబడుచున్నవి. అసలు ఈయన యేసు ప్రభు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏ ఉద్దేశంతో వచ్చాడు తెలుసుకోవడానికి శిష్యులకి చాలా కాలం పట్టింది. తికమక పడ్డారు. ఆయన ఎందుకు చనిపోవాలి? అసలు ఆయన మరణం యొక్క అర్థం ఏంటి, భావం ఏంటి వారికి తెలిసి రావడానికి యేసు ప్రభు వారే స్వయంగా పాత నిబంధన గ్రంథాన్ని ఉపయోగించడం జరిగింది. యేసు ప్రభు ఎందుకు మరణించాడు, యేసు ప్రభు యొక్క కార్యం ఏంటి, ఆయన ఎవరు, ఏ ఉద్దేశంతో వచ్చాడు, ఆయన మరణం యొక్క భావం ఏంటి, ఆయన మరణం యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన సిలువ పైన ఎందుకు అధిరోహించవలసి వచ్చింది, ఆ తర్వాత మరణించి సమాధి చేయబడి పునరుద్ధానం చెందవలసిన అవసరం ఏమొచ్చింది, వీటన్నిటినీ శిష్యులకి నేర్పించడానికి, వాటి యొక్క భావం నేర్పించడానికి ప్రభువు వారు పాత నిబంధన గ్రంథాన్ని ఎంచుకోవడం జరిగింది. లూకాసు వార్త 24వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే దానిలో స్పష్టంగా ఉంటుంది, మోషే ధర్మశాస్త్రం మొదలుకొని ప్రవక్తల గ్రంథాలు రచనల అన్నిటిలో నుండి తన్ను గూర్చిన వాక్య భావాల యొక్క భావాన్ని వారికి వివరించడం జరిగింది. యేసుప్రభు ఏదెను వనంలో ఆదాం హవ్వలు చేసిన పాపం కానీ, ఏదెను వనంలో జరిగిన సంఘటన కానీ, అలాగే నోవహు జల ప్రళయంలో జరిగిన సంఘటన కానీ, అలాగే ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి నిర్గమమైన సంఘటన కానీ, అది మాత్రమే కాకుండా ఇస్రాయేలీలు బబులోనికి కొనిపోబడిన సంఘటన కానీ, ఈ సంఘటనలన్నీ, ఏదెను వనం సంఘటన, నోవహు జల ప్రళయం సంఘటన, నిర్గమకాండములోని సంఘటన, బబులోను చెర సంఘటన, ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకి నమూనాగా ఉన్నాయి. ఇది ఈ సత్యం మనలో నాటబడినవంటి ఈ సంఘటనలన్నిటి ద్వారా తన శిష్యులు తనని అర్థం చేసుకోవాలని యేసుప్రభు బోధించాడు. గతంలో ఈ విధంగా జరిగింది, ఆదాం హవ్వల విషయంలో ఈ విధంగా జరిగింది, నోహు జల ప్రళయంలో ఈ విధంగా జరిగింది, ఇస్రాయేలీలు నిర్గమమైనప్పుడు ఈ విధంగా జరిగింది, ఇస్రాయేలీలు బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు ఈ విధంగా జరిగింది. ఈ సంఘటనల యొక్క లోని అంతరార్థము గ్రహిస్తే నా సిలువ మరణం మీకు అర్థమవుతుంది, నేను ఎవరినో మీకు అర్థమవుతాను అని బోధించినట్లుగా ఉంది యేసు ప్రభు. లూకాసు వార్త 24 తర్వాత చదవండి మీరు. ఇస్రాయేలీ చరిత్రలో అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలే భవిష్యత్తులో కూడా దేవుడు జరిగించనై ఉన్నాడు అనే విషయం ప్రవక్తలు అర్థం చేసుకున్నారు. కానీ దాని యొక్క అసలు స్పష్టమైన భావం వారికి 100% మాత్రం అర్థం అవ్వలేదు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచే వరకు ఎవరికి ఎగ్జాక్ట్ గా ఈ విధంగా జరుగుతుందని తెలియలేదు. కానీ ఇటువంటి గతంలో జరిగించినట్లుగానే దేవుడు జరిగించబోతున్నాడు అనే ఒక సూచన మాత్రం వారికి ఇచ్చి విడిచిపెట్టాడు దేవుడు. యేసు ప్రభు ఎవరు, ఆయన ఏమి చేశాడో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఇస్రాయేలీల చరిత్రలో జరిగిన ఈ సంఘటనని ఉపయోగించడం జరిగింది. మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, లేకపోతే పౌలు కానీ, కొత్త నిబంధన రచించిన రచయితలందరూ కూడా పాత నిబంధన యొక్క సంఘటనలను ఆధారం చేసుకొని యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని కానీ, ఆయన జరిగించిన వాటి విషయమైన భావాన్ని కానీ వారు వివరించడం జరిగింది. ఉదాహరణకి చూసుకుంటే బాప్తిసమిచ్చే యోహాను ప్రభు మార్గం సిద్ధపరచండి,
ఆయనకి త్రోవ సరాళం చేయండి అనే వాక్యాన్ని చెప్తాడు. బాప్తిసమిచ్చు యోహాను అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని బాప్తిసమిచ్చు యోహాను యొక్క పరిచయం జరుగుతుంది. ఆ బాప్తిసమిచ్చు యోహాను మాట్లాడిన ఈ మాటలు ఎక్కడి నుంచి అతను తీసుకొచ్చాడు, అతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి? అది మీరు జాగ్రత్తగా పాత నిబంధన చదివినట్లయితే యోహాను బాప్తిసమిచ్చు యోహాను ప్రకటించిన ఈ మాట ఏదైతే ఉందో, ప్రభు యొక్క మార్గం ఆ త్రోవని సరళం చేయండి, ఎత్తు మార్గాన్ని చదును చేయండి, వంకర మార్గాన్ని సక్రం చేయండి, ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం నుంచి వచ్చింది. ఎందుకు బాప్తిసమిచ్చు యోహాను ఆ వాక్యాన్ని తీసుకొని యేసు ప్రభు విషయంలో ప్రకటించడం జరిగింది అనే ప్రశ్న చాలా ముఖ్యమైనది. యేసు ప్రభు ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకోవడానికి, అర్థం సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి మనము యోహాను చేసిన ఆ ప్రకటనకి ఆ యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న వాక్య భాగానికి మన సంబంధం చూడాలి. ఆ యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో యెషయా ఎవరి గురించి రాస్తున్నాడు? బబులోను చెరలోనికి వెళ్ళి అక్కడ నుండి మరలా తిరిగి వస్తారు అని చెప్తూ యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ఇశ్రాయేలీయులను గూర్చి ఆ మాట రాస్తాడు. నా జనులకు మార్గము సిద్ధపరచండి. ఈ వాక్యాన్ని బాప్తిసమిచ్చు యోహాను తీసుకొని అది యేసు ప్రభు వారికి అన్వయించినప్పుడు మనం గుర్తుంచుకోవలసిన, మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే యేసు ప్రభు చేయబోయే కార్యము ఎటువంటిదై ఉండబోతుందంటే చెరలో ఉన్న తన జనులను దేవుడు తిరిగి వాగ్దాన భూమికి తీసుకొచ్చేదిగా ఉంటుంది. యేసు ప్రభు చేయబోయే పరిచర్య ఎటువంటి పరిచర్య? చెరలో ఉన్న తన జనులను తిరిగి దేవుని యొక్క భూమిలోనికి తీసుకొని వచ్చే పరిచర్య యేసు ప్రభు చేయబోతున్నాడు. ఆ యెషయా గ్రంథం బాప్తిసమిచ్చు యోహాను ఈ మాటలు పలికినప్పుడు ఆ కాలంలో వారెవ్వరు అంత అజ్ఞానులు కారు. ఈ ఇతను బాప్తిసమిచ్చు యోహాను యెషయా గ్రంథంలోని పలుకులను వాడుకుంటున్నాడు అనేది గ్రహించలేనటువంటి దద్దమ్మలు ఎవరు ఆ కాలంలో లేరు. మనకుంది ఆ అజ్ఞానం, మనకు తెలియదు. బాప్తిసమి అరణ్యంలో కేక వేయచున్న ఒక శబ్దం మామూలు చదువుకుంటూ వస్తాం, కానీ దానికి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంతో లింక్ ఉందనే సంగతి బహు కొద్ది మంది విశ్వాసులు మనకు తెలుసు. కానీ ఆ కాలంలో అలాగ లేరు, దేవుని దయవల్ల అలాగ లేరు. వారు బాప్తిసమిచ్చు 2000 సంవత్సరాల క్రితం దాదాపు బాప్తిసమిచ్చు యోహాను ఈ మాటలు పలికినప్పుడు దాని వాళ్ళు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకొని ఉండవచ్చు అంటే చివరికి మనల్ని ఈ చెర నుండి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేయబోయే మెస్సయా గురించి ఈ బాప్తిసమిచ్చు యోహాను ప్రకటిస్తున్నాడు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే బబులోను చెరలోనికి కొనిపోబడిన తర్వాత ఇస్రాయేల్ తిరిగి వచ్చారే, కానీ నిజానికి వారికి ఆ 400 సంవత్సరాల చరిత్ర చూసుకున్నట్లయితే ఎప్పుడు వారు నిజమైన స్వతంత్రాన్ని వారు అనుభవించలేదు. ఒక్కసారి ఆ విభజించబడిన యూదా ఇస్రాయేల్ రాజ్యాలు నశించిపోయిన తర్వాత చరిత్ర చూసుకుంటే ఇస్రాయేలీయులకి నిజమైన స్వాతంత్రం వచ్చిన దాఖలాలు లేవు. వారు ఎదురు చూస్తూనే ఉన్నారు ఒక మెస్సయ కోసం. యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాలు ఎప్పుడు పూర్తిగా నెరవేరుతాయో అని ఎదురు చూస్తూనే ఉన్నారు, ఎదురు చూస్తూ ఉండిపోయారు. ఎప్పుడు మాకు నిజమైన స్వతంత్రం వస్తుంది? ఎప్పుడు మేము పార్సీకుల క్రింద ఉండాలా, మాదీయుల క్రింద ఉండాలా, అశ్షూరియుల క్రింద ఉండాలా, ఈ గ్రీకు సామ్రాజ్యం కిందనే మేము నలిగిపోవాలా, ఈ రోమా సామ్రాజ్యం కిందనే నలిగిపోవాలా, ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు ఏమైపోయాయి, యెషయా చెప్పిన ప్రవచనం ఏమైపోయింది, యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనం ఏమైంది, యెహెజ్కేలు ప్రవక్త చెప్పిన ప్రవచనాలు ఏమయ్యాయి, దేవుని యొక్క ప్రవచనాలు ఎవరు నెరవేరుస్తారు, ఇటువంటి ఒక వేచి చూసే నిరీక్షణ కోల్పోతున్న సమయంలో బాప్తిసమిచ్చు యోహాను అగ్ని మండుచు ప్రకాశించుచుండిన దీపం వంటి బాప్తిసమిచ్చు యోహాను వచ్చి యెషయా ప్రవచన చెప్పిన ప్రవచనం యొక్క పలుకులు నెరవేరబోయే కాలం వచ్చింది.
తన జనులకు దేవుడు ఒక రాజమార్గం ఏర్పరచబోతున్నాడు. వారిని చెరలో నుండి వాగ్దాన భూమిలోనికి తిరిగి తీసుకువచ్చే కార్యక్రమం మరలా దేవుడు ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాడు. అది యేసు ప్రభువే. అంటే యేసు ప్రభువుకి, యేసు ప్రభువే ఆ మెస్సయ. యేసు ప్రభు జరిగించబోయే రక్షణ ఏంటయ్యా అంటే, ఆయన చెరలో ఉన్న తన జనులని చెర నుండి విడిపించుకొని వచ్చి దేవుడు వాగ్దానం చేసిన భూమిలోనికి వారిని ప్రవేశపెట్టే రక్షకుడు యేసు ప్రభువు. ఏమిటి ఆ చెర, ఏమిటి ఆ వాగ్దాన భూమి అనేది లోకరీతిగా అర్థం చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. స్పష్టంగా వాటి యొక్క అర్థం యేసు ప్రభు బోధించడం జరిగింది. చెర అంటే పాపములో ఉండడమే చెర. వాగ్దాన భూమిలోకి రావడం అంటే పాపం నుంచి విడిపింపబడి రక్షణ పొందడమే. కాబట్టి గతములో జరిగిన సంఘటనల్ని పోల్చి చూపిస్తూ వాటిని ఉపయోగించుకుంటూ యేసు ప్రభు గురించిన వివరణ ఒక క్రమ పద్ధతిలో కొత్త నిబంధనలని అపోస్తలులు ప్రవక్తలు ఇవ్వడం జరిగింది. మీరు యేసు ప్రభు యొక్క మరణాన్ని ఈ విధముగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క జీవితాన్ని మీరు ఈ విధంగా అర్థం చేసుకోవాలి. చెరలో నుండి బయటికి తెప్పించే కార్యక్రమం యేసు ప్రభు చేయబోతున్నాడు అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. మత్తయి సువార్త చదివినట్లయితే చాలా ఆశ్చర్యకరంగా మిగిలిన సువార్తల్లో కూడా ఆ ఛాయలు ఉన్నాయి. ఏ విధంగా యేసు ప్రభు పాత నిబంధన యొక్క ప్రవచనాలని, పాత నిబంధన యొక్క లోని సంఘటనల్ని యేసు ప్రభు యొక్క జీవితంలో నెరవేరిందో, అలాగే ఇస్రాయేలీల చరిత్రలో ఇస్రాయేలీలకి ఏమైతే జరిగిందో యేసు ప్రభు జీవితంలో కూడా అవే జరిగాయి అనే విషయం మత్తయి సువార్తలో రచించడం జరిగింది. మరలా నేను చెప్తున్న పాయింట్ వినండి. నేను ఏమంటున్నానంటే, ఇస్రాయేలీల చరిత్రలో, ఇస్రాయేలీల జీవితంలో పాత నిబంధన కాలంలో ఏ సంఘటనలు అయితే సంభవించాయో అవే సంఘటనలు, లేకపోతే ఆ సంఘటనలను పోలిన వాటి సంఘటనలు యేసు ప్రభు యొక్క జీవితంలో జరిగాయి అని చెప్పే ప్రయత్నము మత్తయి తన సువార్తలో చేయడం జరిగింది. ఇది మనం గ్రహించాలి. మత్తయి సువార్త మీకు అర్థం అవ్వాలంటే ఈ పాయింట్ మీకు అర్థం అవ్వాలి. ఏ పాయింట్? ఇశ్రాయేలీల చరిత్రలో జరిగినటువంటి సంఘటనలే యేసు ప్రభు వారి జీవితంలో కూడా జరిగింది. అది ఎందుకు ఆ విధంగా, ఈ విధంగా పోల్చి చూపించడానికి శ్రమ పడ్డాడు మత్తయి అనేది నేను చివరిలో చెప్తా. ఉదాహరణకి ఒక 5-6 ఉదాహరణలు నేను చెప్తాను, ఏ విధంగా ఇస్రాయేలీల చరిత్రలో జరిగినవి యేసు ప్రభు జీవితంలో జరిగాయి. మొట్టమొదటిగా చూస్తే మోషే జీవితాన్ని చూసినట్లయితే, మోషే ఏ విధంగా పసిబిడ్డగా ఉన్నప్పుడు, పుట్టినప్పుడు ఫరో వలన మోషేకి ప్రాణహాని కలిగిందో, అటువంటి సంఘటనే యేసు ప్రభు జీవితంలో జరిగిందా? మీరందరూ జరిగిందని చెప్తారు. ఎందుకు? హేరోదు యేసు ప్రభు పుట్టగానే హేరోదు యేసు ప్రభువుని చంపడానికి ప్రయత్నం చేశాడు. మోషే జీవితంలో జరిగిందే యేసు ప్రభు జీవితంలో జరిగింది అనేది చెప్పడానికి మత్తయి అనే రచయిత ప్రయత్నం చేస్తున్నాడు అనేది అర్థం చేసుకోండి. వాక్యం అర్థం కావాలంటే ఈ విధంగా క్రమ పద్ధతిలో నేర్చుకుంటూ పోవాలి. అప్పుడు మనం తప్పుడు బోధలకి వినే అవకాశం ఉండదు, తప్పుడు బోధలు చేసే అవకాశం కూడా ఉండదు. రెండవ సంఘటన, ఏ విధంగా అయితే ఇస్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు పిలువబడ్డారు, యేసు ప్రభు కూడా తన బాల్యంలో ఉన్నప్పుడు యోసేపు మరియమ్మలతో పాటుగా ఎక్కడున్నాడు, ఐగుప్తులకు వెళ్ళిపోయారంట. హేరోదు వలన ప్రాణహాని ఉంటుందని చెప్పి ఐగుప్తుకు వెళ్ళిపోయారు. అక్కడ నుండి తన కుమారుని పిలుచుకున్నాడు అని ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరినట్లు ఇది జరిగింది అని మత్తయి రచిస్తున్నాడు. ఇస్రాయేలీలను ఏ విధంగా ఐగుప్తులోంచి పిలుచుకున్నాడో,
ప్రభు దేవుడు యేసు ప్రభువును కూడా ఐగుప్తు నుండి పిలవడం జరిగింది. ఈ విధమైన పోలికలు ఎందుకున్నాయి చూద్దాం. మూడవ పోలిక, ఏ విధంగా అయితే ఇస్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యములో శోధింపబడ్డారో అటువంటి సంఘటనే, దానిని పోలిన సంఘటనే యేసు ప్రభు జీవితంలో కూడా జరిగింది. ఏమిటా సంఘటన? యేసు ప్రభు కూడా 40 సంవత్సరాలు కాదు కానీ 40 దినాలు అరణ్యములో శోధింపబడ్డాడు. ఏ విధంగా అయితే తిండి విషయంలో ఇస్రాయేలీయులు శోధింపబడ్డారో 40 సంవత్సరాలు అరణ్యములో, యేసు ప్రభు కూడా ఆహార పానముల విషయంలో ఆ 40 దినాల్లో శోధింపబడ్డాడు. అరణ్యంలో ఇస్రాయేలీలకి ఏమి జరిగిందో, అరణ్యంలో ఇస్రాయేలీలు ఎటువంటి శోధనలు సాతాను ద్వారా ఎదుర్కొన్నారో సేమ్ టు సేమ్ అటువంటి విధమైన సంఘటనే మరలా యేసు ప్రభు యొక్క జీవితంలో పునరావృతమయ్యింది. నాలుగో విషయం చూద్దాం. ఏ విధంగా అయితే ఇస్రాయేలీలందరూ నీ దేవుడు తన గొర్రె పిల్లలుగా సంబోధించడం జరిగిందో, పాత నిబంధనలో చూస్తే ఈ గొర్రె పిల్ల అనే మాట కొత్త నిబంధన మాట కాదది, అది పాత నిబంధనలోంచి వచ్చిన మాట. ఎందుకు వచ్చింది? దేవుడు ఇస్రాయేలీయులని తన గొర్రె పిల్లలుగా చూస్తున్నాడు. మీరంతా నా మంద, నా గొర్రెలు, యెహోవా నా కాపరి. ఎందుకు? ఆయన మనల్ని కాపరి ఎప్పుడు అవుతాడు? మనం గొర్రె పిల్లలుగా ఆయన చూసినప్పుడు. అదేవిధంగా క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇప్పుడు దేవుని గొర్రె పిల్ల ఎవరు? యేసు ప్రభువు. ఇస్రాయేలీలు పాత నిబంధనలో గొర్రె పిల్లతోటి పోల్చబడితే, క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్లతో పోల్చబడింది యేసు ప్రభు. ఇది నాలుగవ పోలిక. ఇవన్నీ మత్తయి సువార్తలో ఉన్నాయి. ఐదవ పోలిక, ఏ విధంగా అయితే ఇస్రాయేలీయులు శాపగ్రస్తులై బబులోను చెరలోనికి వెళ్ళారో, ఏ విధంగా అయితే ఇస్రాయేలీయులు శాపగ్రస్తులై బబులోను చెరలోనికి వెళ్ళారో, అదేవిధంగా యేసు ప్రభు మన కోసము శాపమై మరణము అనే చెరలోనికి ఆయన వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆయన మరణాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? హౌ డు యూ అండర్స్టాండ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ క్రాస్? ఇట్ ఈస్ ద ప్రాఫిట్స్ అండ్ ద న్యూ టెస్టమెంట్ రైటర్స్ ఆర్ ఈక్వేటింగ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ఎగ్జైల్. బబులోను చెరతో సమానంగా యేసు మరణాన్ని చూస్తున్నారు. అంటే చెరలోనికి పోవడం మరణంతో సమానం, పాపం అనే చెరలో మనం ఉన్నాం అనేది తర్వాత యేసు ప్రభు దానికి భావం తెలియజేస్తాడు. ఆ మన కోసం శాపమై మనం మరణించవలసిన మరణాన్ని, మనం వెళ్ళవలసిన చెరలోనికి, ఐగుప్తీయులు పాపం చేసినందువల్ల దానికి వచ్చిన శిక్ష ఏంటి? బబులోను చెర. పాపం వలన వచ్చు జీతము మరణం, నిత్య నరకం. ఆ మరణాన్ని, ఆ నిత్య నరకం అనేది తప్పించడానికి మన శాపాన్ని ఆయన శాపంగా తీసుకొని, ఆయన మన కోసం శాపమై ఆయన మరణము అనే చెరలోనికి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఐదవ పోలిక. ఆరవ పోలిక చూద్దాం. ఏ విధంగా అయితే ఇస్రాయేలీలు బబులోను చెర నుండి విడుదల నుండి తిరిగి వాగ్దాన భూమిలో స్థాపించబడ్డారు, అందరూ కాకపోయినా కొందరైనా, ఎందుకంటే పాక్షికంగానే నెరవేరింది, పూర్తిగా నెరవేర్చేవాడు యేసు ప్రభు. ఏ విధంగా అయితే ఇస్రాయేలీయులు చెరలో నుండి విడిపింపబడి వాగ్దాన భూమిలోనికి ప్రవేశించారో, అదే విధంగా యేసు ప్రభువు మరణం అనే చెరని జయించుకొని వచ్చి పునరుద్ధానుడై సమస్తాన్ని పునఃస్థాపించడం చేయడానికి ఆయన పునరుద్ధానం చెందాడు. కాబట్టి ఇందాక మరణం యొక్క, యేసు మరణం యొక్క భావాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు యేసు యొక్క పునరుద్ధానం యొక్క భావాన్ని తెలుసుకుంటున్నాం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఎటువంటిదంట? బబులోను చెరలో నుండి ఇస్రాయేలీలు తిరిగి వచ్చినటువంటిదే యేసు ప్రభు యొక్క పునరుద్ధానము. చెరలో నుండి బయటికి వచ్చాడు, మరణం అనే చెరలో నుండి ఆయన పునరుద్ధానం చెంది బయటికి వచ్చి ఇప్పుడు ఆయన పునరుద్ధానం చెందడాన్ని బట్టి చెరలో ఉన్న వారందరినీ, బబులోని చెరలో ఉన్న వారందరినీ తిరిగి ఐగుప్తు, ఈ ఇస్రాయేల్ అనే వాగ్దాన భూమిలోనికి, ఆత్మీయ రీతిగా నేను చెప్తున్నాను,
తీసుకురావడానికి ఆయన యోగ్యుడయ్యాడు. కాబట్టి ఇశ్రాయేలీల చరిత్రలో జరిగిన సంఘటనలు అర్థం చేసుకుంటే యేసు ప్రభు చేసిన రక్షణ కార్యం యొక్క భావం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. యేసు ప్రభు యొక్క మరణం యొక్క ఆ లక్షణ తీరుతెన్నుల్ని మనం తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఇశ్రాయేలీల చరిత్రలో ఏ సంఘటనలు అయితే జరిగాయో ఆ సంఘటనలు, ప్రత్యేకించి ఏదైనా వనంలో ఆదాము హవ్వలు చేసిన పాపం, నోవహు కాలంలో వచ్చిన జలప్రళయం, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు నిర్గమమైన విషయం, అలాగే బబులోను చెర వంటి సంఘటనలు, ఈ సంఘటనలన్నిటిలో కూడా ఒక విషయం మనం గమనించవచ్చు. ఏంటి? దేవుడు తన ప్రజలను తీర్పుల ద్వారా రక్షించాడు. తీర్పు జరుగుతుండగానే రక్షణ. ఏదైన వనంలో అదే జరిగింది, నోవహు జల ప్రళయంలో అదే జరిగింది. తీర్పు రక్షణ, తీర్పు రక్షణ. ఐగుప్తు నుండి ఇస్రాయేలీలు నిర్గమమైనప్పుడు కూడా తీర్పుతో పాటు రక్షణ, అలాగే బబులోను చెరలో సంఘటనలు కూడా తీర్పు ద్వారా రక్షణ. కాబట్టి ఈ తీర్పు ద్వారా, తీర్పులో నుండి రక్షణ కలగబోతుంది. దేవుడు తీర్చే తీర్పులోంచే దేవుని రక్షణ రాబోతుంది అని మాత్రంగా సూచన ప్రాయంగా యేసు తన కుమారుడు ద్వారా జరగబోయే రక్షణ గురించి దేవుడు బోధించుకుంటూ ఉపమాన రీతిలో ఇస్రాయేల్ చరిత్రలో జరిగిన వాస్తవ సంఘటనలే, అవి కల్పిత కథలు కాదు, కానీ వాస్తవ సంఘటనలే దేవుడు ఒక ఉపమానంగా వాడుకున్నాడు. నేను జరిగించబోయే రక్షణ ఈ విధంగా ఉంటుంది, నేను జరిగించబోయే శాశ్వత రక్షణ కూడా ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా? తీర్పు ద్వారా రక్షణ. ఈ సంఘటనలన్నిటినీ యేసు ప్రభు తన జీవితంలో నెరవేర్చాడు. గతంలో జరిగిన సంఘటనలన్నీ, ఇస్రాయేలీలు ఏదైతే చేయలేకపోయారో ఇస్రాయేలీల స్థానంలో యేసు ప్రభు వచ్చి వాటిని నెరవేర్చడం జరిగింది. ఈ సంఘటనలన్నిటి ద్వారా దేవుడు ఏ విధంగా అయితే తీర్పు తీర్చి తన ప్రజలకు రక్షణ దయచేశాడో అదే విధంగా యేసు ప్రభు జీవితంలో జరిగింది. ఏంటంటే యేసు ప్రభు పైకి వచ్చిన తీర్పు ద్వారా దేవుడు తన ప్రజలకి రక్షణ కలుగజేశాడు. తీర్పు ద్వారా రక్షణ. లాస్ట్ వీక్ కూడా నేను ఈ మాటను మీరు కావాలంటే రాసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. సాల్వేషన్ త్రూ జడ్జ్మెంట్. తీర్పు ద్వారా రక్షణ ఎక్కడ ప్రారంభమైంది? ఏదెను వనములో. ఆదికాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలోనే ఇది ప్రారంభమైంది. తీర్పు ద్వారా రక్షణ కలిగించబోతున్నాను, సాతానుకు తీర్చిన తీర్పులోనే మీకు రక్షణ కలుగుతుంది అని ఏదైనా వనములో ఉండి నోవహు జల ప్రళయంలో తీర్పు ద్వారానే నోవహు రక్షణ, సమస్త ప్రపంచానికి తీర్పు జరుగుతుండగా నోవహు ఆ తీర్పులో నుండి తీర్పు ద్వారా రక్షింపబడ్డాడు. నీతిమంతుడైన నోవహుని దేవుడు తీర్పు ప్రపంచానికి తీర్పు తీర్చి నోవహుని రక్షించాడు. అదేవిధంగా ఐగుప్తీయులకు తీర్పు తీర్చి దేవుడు ఇస్రాయేలీలను రక్షించాడు. ఎర్ర సముద్రం తీర్పుకి రక్షణకి రెండిటికి సూచనగా ఉంది. తీర్పు రక్షణ ఒకేసారి జరిగింది ఎర్ర సముద్రంలో, ఒకరికి తీర్పు ఇంకొకరికి రక్షణ. ఈ విధంగా యేసు ప్రభు తీర్పు తనపైకి తీసుకొని దేవుని ప్రజలకు ఆయన పంచడం జరిగింది. కాబట్టి యేసు ప్రభు యొక్క మరణం యొక్క భావం మనం తెలుసుకుంటున్నాం. ఆదాము యొక్క పాపము, ఆదాము చేసిన పాపాన్ని యేసు ప్రభు తన విజయత ద్వారా జయించడం జరిగింది. ఆదాము స్థానములో ఆదాము చేసిన పాపాన్ని, ఆదాము పాపం చేస్తే ఆదాము స్థానములో వచ్చిన నూతన ఆదాము విధేయత చూపించాడు. ఆదాము అవిధేయత చూపిస్తే యేసు ప్రభు వారు విధేయత చూపించడం జరిగింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా పౌలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం జరిగింది. క్రొత్త నిబంధన ప్రవక్తలు, అపోస్తలులు కూడా ఎవ్వరు కూడా ఏదైన వనంలో జరిగిన దాని నుండి వారి దృష్టిని తిప్పుకోలేదు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఏం రాస్తున్నాడు? ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంప్రాప్తమాయను.
అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయినడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక్క మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. యేసు ప్రభు ఆదాము స్థానంలో యేసు ప్రభు వచ్చాడు. ఆదాము చేయవలసి ఏమి చేసి ఏమి చెయ్యాలని దేవుడు కోరుకున్నాడో ఆదాము అది చేయలేక విఫలమైనప్పుడు ఆదాము విఫలమైన దాన్ని సఫలం చేయడానికి యేసు ప్రభు నూతన ఆదాముగా వచ్చాడు. అలాగే ఇశ్రాయేలీయులు ఏ విధంగా దేవుని కుమారులని దేవుడు గుర్తించడం జరిగిందో యేసు ప్రభు ఇశ్రాయేలీయులకి ప్రతినిధిగా తానే దేవుని కుమారుడిగా వచ్చాడు. దేవుని కుమారుడు అన్నప్పుడు నిజంగా అవును, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇది త్రిత్వం గూర్చిన బోధ. ఇది ఒక కోణం. దేవుని కుమారుడు అనే పదానికి భావము ఇది త్రిత్వం ద్వారా ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. కానీ నాణ్యానికి మరోవైపు ఏంటంటే దేవుని కుమారుడు అని యేసు ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు త్రిత్వంలో రెండవ వ్యక్తి అని మాత్రమే మనం అర్థం చేసుకోవట్లేదు. పరిశుద్ధ గ్రంథం ఇంకా లోతైన భావం దేవుని కుమారుడు అనే పదానికి చెప్తుంది. దేవుని కుమారుడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో త్రిత్వంలో రెండవ వ్యక్తి అని మాత్రమే అర్థం కాదు. కానీ దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలీల స్థానంలో వచ్చి ఇశ్రాయేలీలు విఫలమైన చోట ఇశ్రాయేలీల యొక్క జీవితాన్ని జీవించి ఇశ్రాయేలీలకి రక్షణ తీసుకువచ్చిన దేవుని కుమారుడు, ప్రథమ కుమారుడు. దేవుని ప్రజలందరిలో ఆయన ప్రథమ సంతానంగా వచ్చాడు. దేవుని పాత నిబంధనలోని దేవుని కుమారులు నెరవేర్చలేని దానిని, పాత నిబంధనలోని దేవుని కుమారులైన ఇశ్రాయేలీలు చేయలేని దానిని క్రొత్త నిబంధనలో వచ్చిన దేవుని కుమారుడు, క్రొత్త నిబంధనలో ఇశ్రాయేలీల పక్షంగా ఇశ్రాయేలీలకు ప్రతినిధిగా వచ్చిన దేవుని కుమారుడు వారు సాధించలేని దానిని ఈయన సాధించాడు. ఈ దేవుని కుమారుడు కాబట్టి యేసు దేవుని కుమారుడు అనే మాటకి రెండు అర్థాలు. ఒకటి ఆయన త్రిత్వంలో రెండవ వ్యక్తి అనే అర్థం. రెండవది ఇశ్రాయేలీయులకు ప్రతినిధిగా ఇశ్రాయేలీయుల స్థానంలో వచ్చిన దేవుని కుమారుడు. రెండు అర్థాలు. కాబట్టి ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన మానవుడే. అందుకనే హీఈస్ ఎ గాడ్ మ్యాన్ అంటాం. ఆ మర్మం మనం అర్థం చేసుకోలేరు. కానీ ఎందుకు దేవుడు ఇవన్నీ రాపించడం మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీ ఆదాము స్థానంలో వచ్చాడు, ఇశ్రాయేలీల స్థానంలో వచ్చాడు. ఆయన నూతన ఆదాము, ఆయన నూతన ఇశ్రాయేల్ అయి ఉన్నాడు. ఇశ్రాయేలీలు దేశమంతా కలిసి సాధించలేని దానిని, దేవుని చిత్తం వారి పక్షంగా వారు విఫలం చేసిన దానిని సఫలం చేయడానికి వారి స్థానంలో వచ్చిన వాడు యేసు ప్రభువు. ఆ విధంగా యేసుని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు తానే శాపమై తన ప్రజలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. ఈ విధంగా చేయడం ద్వారా ఏ విధంగా అయితే శాపాన్ని తాను తీసుకున్నాడు, అదే విధంగా ఆశీర్వాదాన్ని ఇతరులకి యేసు ప్రభు అనుగ్రహించడం జరిగింది. యేసు ప్రభు ఈ విధంగా చేయడం ద్వారా శాపాన్ని తన వైపు తీసుకోవడం, తన పైకి తీసుకోవడం ద్వారా అన్యజనులు అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగునట్లు చేశాడు. నీ ద్వారా లోకంలోని వంశాలన్నీ, లోకంలోని ప్రజలందరూ ఆశీర్వదింపబడతారు అని యేసు ప్రభు అని దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం యేసు ప్రభువులో నెరవేరింది. ఆదాము చేసిన పాపం వల్ల ఆదాము హవ్వలతో పాటు ఆదాము హవ్వల సంతానమైన మానవ జాతి మొత్తం శాపగ్రస్తమైనప్పుడు ఆ శాపాన్ని నుంచి నేను విడిపిస్తానని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని దేవుడు యేసు ప్రభువు ద్వారా నెరవేరుస్తాడు. కాబట్టి అబ్రహాముకి దేవుడు మరలా నేను మరలా ఆ ప్రాస్పెరిటీ గాస్పెల్ని గుర్తు చేసుకుంటూ చెప్తున్న విషయం ఏంటంటే దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ ఎన్ ఇండివిజువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 12. దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ ఎన్ ఎర్త్లీ అండర్స్టాండింగ్, ఎ ప్రాస్పెరిటీ గాస్పెల్ ఓరియంటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 12. ఆది కాండం 12వ అధ్యాయం ఒక ఇష్ట ఎవరికి విశ్వాసం ఉంటే వారికి ఆశీర్వాదం వస్తుంది,
అన్నట్లుగా తీసుకోవాల్సిన వ్యక్తిగత ఆశీర్వాదం ఏమాత్రము కాదు. అది లోకరీతి ఆశీర్వాదం గురించి నీవు నన్ను నమ్ముకుంటే నీకు బాగా అబ్రాహాముకున్నటువంటి విశ్వాసం నీకుంటే నీకు బాగా ధనము చేస్తుంది, ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటావు అనే విషయానికి సంబంధించింది కానే కాదు ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయానికి చాలా బలమైన సంబంధం ఆదాం హవల జీవితంలో జరిగిన దానితో ఉంది. వారి రక్షణను గూర్చినది, ఆ రక్షణని యేసు ప్రభు నెరవేర్చాడు. యేసు ప్రభు యొక్క రక్షణ అనే ఆశీర్వాదం వారిని పాపం అనే చెరలో నుండి తీసుకొని వచ్చి పరలోకమైన వాగ్దాన భూమిలోనికి చేర్చే ఆశీర్వాదం. ఈ రక్షణ ఆత్మీయంగా రక్షింపబడే ఆశీర్వాదం గురించి ఆయన రావడం జరిగింది. ఇదే అబ్రహాం యొక్క ఆశీర్వాదం, అన్ని జనులకి రావడం అంటే అర్థం. దానిని యేసు ప్రభు నెరవేర్చడం జరిగింది. ఇస్రాయేలీలు నశించకుండా పస్కా గొర్రెపిల్ల ఏ విధంగా అయితే బలయ్యిందో అదే విధంగా ఆ పస్కా గొర్రెపిల్ల స్థానంలో యేసు ప్రభు వచ్చాడు. ఇస్రాయేలీల స్థానంలో వచ్చాడు, ఆదాము స్థానంలో వచ్చాడు, అదే విధంగా పస్కా గొర్రెపిల్ల స్థానంలో కూడా యేసు ప్రభువే వచ్చాడు. నశించిపోయిన వారి స్థానంలో యేసు ప్రభు నిలబడ్డాడు, బలి అయిపోయిన గొర్రెపిల్ల స్థానంలో కూడా యేసు ప్రభు నిలబడ్డాడు. అంటే అన్నీ తానై మనల్ని రక్షించుకున్న, ఉచితంగా మనకి రక్షణ దయచేసిన దేవుని కృప యేసు ప్రభు జరిగించిన రక్షణ కార్యంలో మనకు కనిపిస్తుంది. ఒక నూతనమైన నిర్గమాన్ని యేసు ప్రభు ఆరంభించాడు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం అనేది బాప్తిసానికి ఆ మరణం గుండా దాటిపోయి ఆ వాగ్దాన భూమిలోకి ప్రవేశించడానికి ఆ ఎర్ర సముద్రం సూచనగా ఉంది, ఆ ఎప్పుడైతే యేసు ప్రభు మరణించాడో ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక నూతనమైన నిర్గమాన్ని మొదలు పెట్టాడు. నూతనంగా తన ప్రజలు అంటే నిర్గమ కాండంలో జరిగిన సంఘటనని ప్రపంచవ్యాప్త ఆత్మీయ సంఘటనగా యేసు ప్రభు యొక్క మరణం మార్చివేసింది. అప్పుడు శారీరకంగా లోకరీతిగా వారు రక్షింపబడ్డారు, ఇప్పుడు వాటి యొక్క నిజస్వరూపము క్రీస్తు నందున్నదని హెబ్రీ పత్రిక యొక్క రచయిత చెప్పిన విధంగా మీరు ఆ గతంలో జరిగినటువంటి సంఘటనలని ఒక ఆత్మీయంగా అర్థం చేసుకునే కాలం వచ్చింది. వాటి యొక్క అసలు భావము నిజస్వరూపం క్రీస్తు నందున్నది. యేసు ప్రభు ఏ పనిలో ఉన్నాడు, ఏ పని కొరకు ఆయన చనిపోయాడు, ఏ పని కొరకు అంటే ఈ ప్రపంచంలో తన వారిని ఈ నశించిన ఈ ఐగుప్తు వంటి ప్రపంచంలోంచి వారిని బయలు వెళ్ళించడానికి, వారిని బయటకు తీసుకొని రావడానికి, వారిని పరలోకం అనే వాగ్దాన భూమి వైపుకు నడిపించే కార్యక్రమం యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు మొదలు పెట్టాయి. గొర్రెపిల్ల యొక్క ఎముకలలో ఒక్కటి కూడా విరువబడకూడదు అన్నట్లుగా యేసు ప్రభు యొక్క ఎముకలలో ఒక్కటి కూడా విరువబడలేదు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా పాత నిబంధన తెలిస్తే క్రొత్త నిబంధన సత్యాలు అర్థమవుతాయో మీరు ఒకసారి గ్రహించండి. అదేవిధంగా పాత నిబంధన ప్రవక్తలు దేవుని ప్రజలైన ఇస్రాయేలీలను ఏ విధంగా వర్ణించారో, దేవుని ప్రజలైన ఇస్రాయేలీలను పాత నిబంధన ప్రవక్తలు కొన్ని పదాలు ఉపయోగించి వారిని వర్ణించడం జరిగింది. అదే విధమైనటువంటి పదాలు క్రొత్త నిబంధనలోని క్రొత్త నిబంధన రచించిన రచయితలు ఉపయోగించి వాటిని విశ్వాసుల విషయంలో వాడడం ఉపయోగించడం జరిగింది. పాత నిబంధన ప్రవక్తలు ఇస్రాయేలీల్ని ఏ విధంగా పిలిచారో క్రొత్త నిబంధన రచయితలు ప్రవక్తల అపోస్తలులు కూడా యేసు ప్రభు నందు విశ్వాసులైన వారిని అదే విధంగా వర్ణించారు. ఒక 4 ఉదాహరణలు చెప్తాను. పాత నిబంధనలో ఇస్రాయేలీలని వారు దాసత్వం నుండి విమోచింపబడిన వారిగా సంబోధించడం జరిగింది. అదేవిధంగా క్రొత్త నిబంధన విశ్వాసులు కూడా వారు దాసత్వము నుండి విమోచింపబడిన వారు అని క్రొత్త నిబంధన రచయితలు వారి గురించి చెప్పడం జరిగింది. వారు శారీరక దాసత్వం నుంచి విమోచింపబడ్డారు, వీరు ఆత్మీయ దాసత్వం నుంచి వీరు విమోచింపబడ్డారు. అలాగే
పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు మరణం నుంచి తిరిగి లేచినట్లుగా సజీవులైనట్లుగా సజీవులుగా చేయబడ్డట్లుగా అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యెహెజ్కేలు గ్రంథం చూసినట్లయితే ఒక ఎముకల గుట్ట మా సైన్యంగా లేచి నిలబడుతుందంట. మరణించిన వారు సజీవులైనట్లుగా ఉంటుంది మీ పరిస్థితి అని యెహెజ్కేలు గ్రంథం పాత నిబంధనలోని ఇశ్రాయేలీలకి ఏ విధంగా అయితే చెప్పాడో అదేవిధంగా క్రొత్త నిబంధన రచయితలు కూడా విశ్వాసుల గురించి అన్నారు. ఏమన్నారు? మీరు రక్షింపబడడం అంటే దాని భావము మీరు మరణంలోంచి జీవంలోకి, మీరు ఒకప్పుడు ఆత్మీయంగా మరణించి ఉన్నారు కానీ ఇప్పుడు మీరు సజీవంగా ఉన్నారు, మీరు సజీవులుగా చేయబడ్డారు మరణించిన వారు. కాబట్టి ఐగుప్తు ఒక పాత నిబంధనలో జరిగినటువంటి సంఘటనల్ని ఉదాహరణగా చూపించుకుంటూ 2000 సంవత్సరాల క్రితం క్రొత్త నిబంధనలోని అపోస్తలులు నూతన విశ్వాసులకి ఈ విధంగా బోధించడం జరిగింది. అదేవిధంగా విశ్వాసులు వాగ్దాన భూమి వైపుకి ప్రయాణం చేస్తున్నారని కూడా క్రొత్త నిబంధనలో ఉంటుంది. ఎటువంటి జీవితం వారిది? ఏ విధంగా అయితే ఐగుప్తీయుల బబులోను చెర నుండి ఇస్రాయేలీలు వాగ్దాన భూమికి ప్రయాణించారో, ఏ విధంగా అయితే ఐగుప్తు దేశం నుండి ఇస్రాయేలీలు వాగ్దాన భూమికి ప్రయాణం చేశారో, అదేవిధంగా విశ్వాసుల గురించి కూడా క్రొత్త నిబంధన రచయితలు అంటారు, మీరు వాగ్దాన భూమి వైపుకు ప్రయాణములో మీరున్నారు. సేమ్ మీ జీవితాలు ఇస్రాయేలీల జీవితాల వంటివే. మన యేసు ప్రభు ద్వారా ఒక్కసారి మనం రక్షణ పొందుకున్నాక మన జీవితాలు ఎటువంటి జీవితాలు? చెరలో నుండి బయటకు వచ్చి వాగ్దాన భూమి వైపుకు ప్రయాణము చేస్తున్న ప్రయాణములో ఉన్న జీవితాలు మనవి. విఆర్ నాట్ సెటిలర్స్, విఆర్ వ్యాండరర్స్. మనము ఈ లోకంలో దేశ దిమ్మరులమై ఉన్నాము. సెటిల్మెంట్ కోసం ఇక్కడ చూడట్లేదు మనం, జ్ఞాపకం ఉంచుకోండి. ఇది కూడా మిమ్మల్ని ప్రాస్పెరిటీ గాస్పెల్ నుంచి కాపాడుతుంది. విఆర్ నాట్ హియర్ టు సెటిల్ ఇన్ దిస్ వరల్డ్, విఆర్ ట్రావెలర్స్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నాము పరలోకం వైపు. అలాగే ఏ విధంగా అయితే ఇస్రాయేలీలు ఒక పునాదులుగా పట్టణం కోసం స్వదేశానికి తిరిగి వచ్చి పాడైపోయిన యెరూషలేము మందిరాన్ని, పునాదులతో సహా పెకిలించవేయబడిన యెరూషలేము నగరాన్ని, అందులోని మందిరాన్ని కట్టుకోవాలని వారు తిరుగు ప్రయాణమయ్యారు. అదేవిధంగా మనము కూడా చెరలు ఆత్మీయ చెరలో నుండి విడిపింపబడి పునాదులు గల పట్టణం, మన ఇప్పుడు పరదేశులుగా పరదేశంలో భూలోకంలో ఉన్నాం కానీ ఒక పునాదులు గల పట్టణం కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఇస్రాయేలీలు బబులోను చెరలో ఉన్నప్పుడు ఏ విధంగా యెరూషలేము పైన వారి మనసు ఉందో, యెరూషలేముకి ఎప్పుడెప్పుడు వెళ్తామా, దేవుని స్థలంలోనికి ఎప్పుడెప్పుడు వెళ్తామా, ఎప్పుడెప్పుడు ఆ నగరాన్ని మరలా మనం తిరిగి కట్టుకుంటామా అనే మనసు వారికి ఉండిందో, అంటే బబులోనులో ఉన్నంతకాలం వారికి నెమ్మది లేదు, ఇది మనది కాదు, మనం వెళ్ళవలసినది వేరే ఉంది, ఆ మెంటాలిటీ. అదే పోల్చుతూ విశ్వాసుల గురించి పేతురు కానీ మిగిలిన వాళ్ళు కానీ రాస్తూ అంటారు, మనము కూడా హెబ్రీ పత్రిక రచయిత కూడా అంటాడు, పునాదులు గల పట్టణం కోసం మనం ఎదురు చూస్తున్నాము, నిలువరమైన నివాసం మనకి ఇక్కడ లేదు. ఎవరైతే ఇది నిలువరమైన నివాసము, నా భక్తి మొత్తం ఈ భూలోకం కోసమే నేను ఉపయోగించుకుంటాను అన్నవాళ్ళు మోసపోతున్నారు. జాగ్రత్త, మీరున్నది క్రైస్తవ్యంలో కాదు, మీరున్నది వాక్యంలో కాదు, వాక్యం బయట ఉన్నారు. జాగ్రత్త, చివరి వరకు వచ్చి మోసపోవడం చాలా బాధాకరం. పునాదులు గల పట్టణం కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఇది ఎక్కడో కొత్త నిబంధనలో వచ్చిన బోధ కొత్తది కాదు, కానే కాదు పాత నిబంధనలో ఉన్న వాటిని తీసుకొని వాటి యొక్క అసలు అర్థం అది పాత నిబంధనలో జరిగిన సంఘటన ఛాయ అయితే, క్రొత్త నిబంధనలో ఇఫ్ ఇట్ ఈస్ ఎ షాడో, ద ఓల్డ్ టెస్టమెంట్ ఈస్ ద షాడో, న్యూ టెస్టమెంట్ ఈస్ ద రియల్ థింగ్. ఆ విధంగా మనం బ్రతకాలని, ఈ విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలని మాటి మాటికి వాక్యాలు చెప్తుంటే, ఇంకొక వైపు తప్పుడు బోధకులు వచ్చేసి మనం ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి, ఈ లోకంలో ఇదైపోవాలి అన్నట్లుగా వారు ఆత్మీయ విషయాలపైనే మనసు లేకుండా బోధించే బోధకులు తయారైపోయారు.
వాక్యం యొక్క అసలు భావాన్ని ఇంత లోతుల్లోకి వెళ్ళి వివరించేవారు కరువైపోయారు. చాలా లోకము సంఘం బయట దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళు ఎంతగా నశించిపోయి ఉన్నారో, సంఘం లోపల తప్పుడు బోధకుల ద్వారా తప్పుడు బోధలు చేయబడుతూ నడిపిస్తున్న సోకాళ్ళు విశ్వాసులు కూడా అంతగానే నశించిపోయి ఉన్నారు. జాగ్రత్త, సంఘం బయట ఉన్నవారికి సంఘం వెలుపల ఉన్నవారికి తేడా లేకుండా పోయింది. వారు సంఘం బయట ఉండి నశించిపోతే వీరు సంఘంలో ఉండి నశించిపోతున్నారు, కేవలం తప్పుడు బోధల వల్ల, కేవలం వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల, కేవలం వాక్యాన్ని సరిగ్గా బోధించే బోధకులు లేకపోవడం వల్ల. బోధించినా నేర్చుకునే మనసు చాలా మందిలో లేదు. అది తెలుసుకోవాలనే మనసుని ఇవ్వాలని, ఆ తగ్గింపుని మనకు రావాలని మనం ప్రార్థన చేయవలసిన, చాలా మందికి ఆ విధమైన అవసరత ఉంది. అటువంటి ప్రార్థన మనం చేయవలసిన వారమై ఉన్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం యొక్క సమస్త వృత్తాంతం విమోచన కార్యం నెరవేరుటకు యేసు ప్రభు యొక్క మరణము పునరుద్ధానములపై ఆధారపడి ఉంది. పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం అంతా కూడా, జరిగిన సంఘటనలన్నీ కూడా, ఆదాము హవ్వలు కానీ, నోబహు కానీ, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇస్రాయేలీయులు కానీ, బబులోను చెర నుండి బయటకు వచ్చిన ఇస్రాయేలీయులు కానీ, వీరందరి యొక్క అసలు విమోచన ఎర్ర సముద్రం దాటడం కాదు, నోబహు జలప్రయాణంలో పడవల్లో తేరడం కాదు, అది కాదు అసలు రక్షణ. ఎర్ర సముద్రం ద్వారా రావడం అసలు రక్షణ కాదు. బబులోను దేశము నుండి ఇస్రాయేల్ దేశం చేరుకోవడం అది కాదు అసలు రక్షణ. వీరందరికీ కూడా రక్షణ యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానములపై ఆధారపడి ఉంది. అవి ఛాయ మాత్రమే, నిజస్వరూపము క్రీస్తు నందున్నది. యేసు ప్రభు ద్వారానే పాత నిబంధనలోని వీరందరికీ కూడా రక్షణ. వారు అనుకున్నారు ఏమని? ఇస్రాయేలీలు ఇప్పటికీ అనుకుంటున్నారు, మాకు నిర్గమకాండంలో ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు మాకు రక్షణ కలిగింది, నోవహు జలప్రయాణంలో ఓడ పైన తేలినప్పుడు నోవహుకి రక్షణ కలిగింది. లేదు లేదు లేదు, అది శారీరక రక్షణ మాత్రమే. బబులోను చెర నుండి విడిపింపబడి తిరిగి వచ్చి యెరూషలేములో వారు స్థిరపడి మరలా నూతనంగా మందిరం కట్టుకున్నప్పుడు వారికి రక్షణ కలిగిందనే భ్రమలో వారు ఉంటే అది కేవలం శారీరక రక్షణ మాత్రమే. కానీ నిజస్వరూపం అందరి రక్షణ, పాత నిబంధన భక్తుల రక్షణ, క్రొత్త నిబంధన భక్తుల రక్షణ, వీరందరి రక్షణ ఏ మానవ కార్యంపై, ఏ మానవ కట్టడంపై, ఏ మానవ ప్రయత్నంపై లేదు, కానీ యేసు ప్రభు యొక్క మరణం పైన, ఆయన పునరుద్ధానం పైన అది ఆధారపడి ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క సారాంశం యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలలో ఉంది. సమస్త వృత్తాంతం, పరిశుద్ధ గ్రంథం యొక్క సమస్త వృత్తాంతం పతాక స్థాయికి ఎప్పుడు చేరుకుంటుందంటే, యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు, తీర్పు తీర్చడానికి వచ్చి తన రాజ్యాన్ని పరిపూర్ణంగా యేసు ప్రభు స్థాపించడానికి ఆయన రెండవ రాకడలోకి వచ్చి తీర్పు తీర్చినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం పతాక స్థాయికి చేరుకుంటుంది. యేసు ప్రభు యొక్క మరణం యొక్క అర్థం చాలా లోతుగా ఈరోజు మనం, నేను గంట సేపు మాత్రమే చెప్పాను కానీ చాలా లోతైన విషయాలు మనం తెలుసుకున్నాం. యేసు ప్రభు యొక్క మరణం ఏంటి అనేది ఆ ఐదు గత కాలంలో జరిగిన సంఘటనల ద్వారా అది ఎంత లోతైన సత్యం అనేది మనం గ్రహించడం జరిగింది. ఆ మరణం తర్వాత వచ్చే సంఘటన యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. ఈ ఐదు సంఘటనల గురించి మనం తెలుసుకుంటాము అని చెప్పాం కదా, నాలుగు సంఘటనల గురించి తెలుసుకొని దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ యొక్క తీరు తెన్నులను మనం తెలుసుకుంటూ ఈ పాయింట్ వరకు మనం రావడం జరిగింది. ఈ సత్యాలని దయచేసి మీరు మీ హృదయాలలో ముద్రించుకోవాలి, పదిలపరచుకోవాలి. మర్చిపోవడానికి వీలు లేనటువంటి సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానముల యొక్క అసలు భావం, పాత నిబంధన దృష్టికోణం నుంచి వాటి భావం నేర్చుకుంటున్నాం. అది మర్చిపోకుండా ఉన్నాం, తప్పుడు బోధల నుంచి కాపాడబడదాం,
తర్వాత వచ్చే వారం యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో ఏం జరగబోతుంది, ఆ ఐదు సంఘటనలో చివరి సంఘటన ఆ సంఘటన చూసుకొని ఈ సంఘర్షణ గురించి దాని యొక్క అంతం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసుకొని ఆ తర్వాత వచ్చే వారం మనం తరగతిని మనం కొనసాగించుకుందాం. కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం నేటి తరగతిని మనం ముగించుకుందాం.